తెలుగుదేశం పార్టీతో కలిసి పవన్ ఎన్నాళ్ళు ఉంటాడు, జనాలు నమ్మరు. ఈమె కాంగ్రెస్ లో ఎన్నాళ్ళు ఉంటది, జనాలకు డౌట్. ఖచ్చితంగా సుస్థిరంగా ఉండేది ఎవరో, జగన్మోహన్ రెడ్డి ఒకడే. యు టేక్ ఇట్ గ్రాంటెడ్. 120 స్థానాలుగా తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాడు, యు టేక్ ఇట్ గ్రాంటెడ్. ఒకవేళ సరే అన్న సీట్లు తగ్గితే, ఒకవేళ అధికారం కోల్పోతే పక్క చూపులు చూసే యోచన ఉంటుందంటారా? అవన్నీ ఆల్రెడీ జరిగిపోయింది. ఎవరు ఖచ్చితంగా ఉంటారు, ఎవరు పోతారు అన్న సంగతి ఆల్రెడీ తెలిపింది కాబట్టి నేను 120 చెప్తుంది. ప్రశాంత్ భూషణ్ వచ్చేసాడు, స్పెషల్ విమానంలో తీసుకొచ్చేసాడు. ఆహా ఓహో, అసలు ఇంకేముందని చెప్పి ఓ అదే పని చెప్పారా టీవీ ఛానల్స్ అన్నింటిలో. చివరికి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు, నేను అసలు ఇప్పుడు అట్లాంటి పనులే చేయగలేదయా బాబు, నేనే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్లో ట్రై చేద్దామని చూస్తే అంతంత మాత్రంగానే ఉంది నా పరిస్థితి, నేను ఇప్పుడు ఎవరికి కన్సల్టెంట్గా పనిచేయట్లేదు, నా కార్యక్రమాలు వేరే అవుతుంది ఆయనే చెప్పాడు. పని చేయను అని చెప్పడానికి వచ్చి కలవాల్సిన అవసరం ఏముంది? అదే పని రమ్మన్నారు కాబట్టి వచ్చానని ఆయన చెప్పింది. ఇంకా ఒకటి రెండు సార్లు అడుగుతున్నారులే, పోదాం లేని వచ్చాను నేను. డీల్ కుదరలేదంటారా అంతే టీడీపీతో? డీల్ కుదరకపోవడం కాదు, అతను హీఈస్ నాట్ డూయింగ్ నవడేస్. బీహార్ లో ఇండిపెండెంట్ గా నేనే పార్టీ పెట్టి నేనే చీఫ్ మినిస్టర్ అయిపోవాలి అనేటువంటిది ఆయన కోరిక. ఆశయం అనుకో, ట్రై చేశాడు, ఈ ఆశయం నెరవేరేటట్లు లేదురా బాబు. మనం అడ్వైజర్ ఇవ్వడానికి పనికి వస్తాం కానీ యాక్టివ్ చేయడానికి పనికి రావరా బాబు అన్న సంగతి తెలిసిపోయింది అతను కూడా. అందుకని సైలెంట్ అయిపోయాడు, డబ్బులు సంపాదించుకుంటూ సగ్గా కూర్చున్నాడు అంతే. ఐపాక్ టీమ్ నా దగ్గర కూడా వచ్చారబ్బా 6 or 7 months బ్యాక్. కానీ ప్రశాంత్ కిషోర్ బ్యాక్ స్టెప్ చేయడానికి కారణం వైసీపీ అంటున్నారు సార్, టీడీపీ వాళ్ళు. ఇవన్నీ కూడా ఏమైనా అంటూ ఉంటారు అబ్బా, ఏముంది ఇట్లాంటి అనడానికి ఓ ఎన్నో అంటారు, బొచ్చిన అంటారు. అసలు ఆయన ఆ విధంగా కాదు చెప్పింది, మీరు అనవసరంగా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంటారు. ఇట్లాంటి మాటలు అనడానికి ఏమి వచ్చింది చాలా వస్తుంది. అల్టిమేట్ గా ఇట్ ఈస్ ద ఓటర్ హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్. గెలుపు ఓటములు దైవాధీనాలు కాదు, గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచించుకుంటారుగా, నేను జగన్మోహన్ రెడ్డికే ఓటు ఎందుకు వేయాలి, 1, 2, 3, 4 ఆలోచించుకుంటారు. నాకేమన్నా ద్రోహం జరిగిందా, అన్యాయం జరిగిందా, నా చోట ఏమన్నా లాగేసుకున్నాడా, నా పిల్లోడికి చదువు వస్తుందా లేదా, నేను హాస్పిటల్కి వెళ్తే నాకు మందులు బెడ్ దొరుకుతుందా లేదా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎలా ఉంది, మా ఊరికి రోడ్డు ఎలా ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నా పరిస్థితి ఏంటి, పెన్షన్ వస్తుందా లేదా, ఇయ్యగా సామాన్య మానవుడి క్వశ్చన్స్, వీటన్నిటికి కూడా చక్కటి సమాధానాలు అయితే ఉన్నాయిగా. పెన్షన్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేదు, సబ్ రిజిస్టార్ ఆఫీసులకి ఇప్పుడంటే పోతున్నారు కానీ ముందు ముందు పోయే పని కూడా లేదు, ఎంఆర్ఓ దగ్గర పోయే పని లేదు, 50 ఏళ్ళకి ఒకళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ బాగానే ఉన్నాయిగా, మరి జగన్మోహన్ రెడ్డి జాగానే ఉంది కదండి, ఓటు ఎందుకు వేయకూడదు, వేస్తే పోద్ది కదా, వీళ్ళు ఏదో వస్తా అంటారు, ఆడవాళ్ళకి బస్సులో ఇది ఫ్రీ అంటారు, 3 సిలిండర్లు అంటారు, 4 సిలిండర్లు అంటారు, పాడు పచ్చి పది చేసేది లేదు సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు 600 ప్రామిసులు చేశాడు, ఏం చేశాడు అండి సార్? మర్చిపోయాను, మీరు ప్రామిసులు అంటే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ కాన్సెప్ట్ అని చెప్పి తెస్తా అంటున్నారు కదా సార్, టోల్స్ అయితే నడిచాయి, కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేదు. అసలు అదేంటి, ఏపీలో వస్తుంది అంటారా? జగన్ కర్ణాటకలో మొదలు పెట్టారు కాబట్టి తెలంగాణలో చేశారు, పక్క పక్క రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రాలో కూడా అంటారు. చిన్న చిన్న విషయాలు అబ్బా, సిల్లీ థింగ్స్ అయ్యి చేయాల్సిన పనులు అయ్యి కాదు, సిల్లీ థింగ్స్. మోడీని గట్టిగా అడగాలి అంతే, ప్రత్యేక హోదా కాకపోతే కాకపోయిందయా బాబు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు అని అడగాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే వాళ్ళతో తగాదు పెట్టుకోడలా, ఇంతంతాను పొడుస్తానని పవన్ కళ్యాణ్ అన్నట్టు అండలా, నిరాళ దీక్షలు లాంటివి ఏం చేయడులా, చిన్నగా మెత్తగా బొద్దుగించి ఒక్కొక్క మాట చెప్పి తెచ్చుకుంటున్నాడు. ఆ మధ్య కూడా 10,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కదా, అది ఎప్పటిది? 2014కి సంబంధించింది అది. 2014లో ఆర్థిక లోటు భర్తీ చేస్తామని చెప్పారు కదా, అందులో ఒక పార్ట్ కింద 10,000 ఇచ్చారు. పోలవరంకి వీళ్ళేమో తప్పు లెక్కలు చెప్పారు, అయినా కానీ చివరి జగన్మోహన్ రెడ్డి ఇంక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏంటి సార్, మీ నాన్నగారేమో 54,000 మంది నిర్వాసితులు అన్నారు, ఈ మహానుభావుడు వచ్చేమో 100,000 నిర్వాసితులు చేశారు, మీరేమో దాన్ని లెక్కలోకి తీసుకున్న డబ్బులు ఏమంటారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏంటి సార్, అది ఎందుకు వచ్చింది కానీ 33,000 కోట్లు అయ్యేటట్టుంది నిర్వాసితులకి, దాన్ని యాక్సెప్ట్ చేయండి సార్ అని చివరికి యాక్సెప్ట్ చేసి దానికి పవర్ ప్రాజెక్ట్కి డ్యామ్కి 57,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంతే కదా. తగాదా పెట్టుకుంటే ఏమొస్తుంది నీకు? ఏమీ రాదు. కొంచెం కొంచెంగా సానుకూలంగా వెళ్తుండాలి. అందుకని ఎప్పుడైనా సరే అలవి కాని చోట అడిగిమణి ఉండాలని చెప్తారు. వాళ్ళకి 303 వచ్చినప్పుడు ఇంక మనకు కుదిరే పని కాదని ఆయనే చెప్పేశాడు. ఇంకట్లా అంటే ఇంక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంది? కొట్లాడము కుదరదు, తగాదా పెట్టుకోవడము
కుదరదు, నిరాదీక్షలు చేస్తావు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకని ఏం చేయాలి, ఒప్పించి మెప్పించి తెచ్చుకోవాలి. అదే చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ రాలేదు 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 అన్నారు. ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయని పెద్ద లిస్టే ఉంది. 42,000 కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే వచ్చింది. మంచిదే అది గత 5 సంవత్సరాల్లో వచ్చింది. మంచిదే కదా. ఒకటే ఒక ప్రశ్న అబ్బా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏవి లేవుగా. మరి చంద్రబాబు నాయుడు హయాంలో 3,60,000 కోట్ల రూపాయలు అప్పెట్టయింది. అందులో 100 కోట్ల రూపాయలు అనేది కార్పొరేషన్స్ తీసాయి. 2,60,000 కోట్ల రూపాయల అప్పు. విభజన అప్పుడు ఉన్నటువంటి 96,000 కోట్ల రూపాయల అప్పు కాస్త చంద్రబాబు నాయుడు హయాంలో 2,60,000 కోట్ల రూపాయలు అయింది. అంటే 150,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడుగా. ఆ 150,000 కోట్లు ఎటుపోయినాయి? సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చాడా? కామన్ సెన్స్ పాయింట్, ప్రజలు ఇది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 442,000 కోట్లు, నీకు ఇంచుమించుగా 250,000 కోట్లు 5 సంవత్సరాల్లో ప్రత్యేక ఈ పథకాలు ఇచ్చినట్టే కనపడతా ఉంది. 442,000 కోట్లలో ఈ 242,000 కోట్లు తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 2,00,000 కోట్లేగా. మరి చంద్రబాబు నాయుడు చేసిన దానికి అప్పు కంటే ఇదేమైనా ఎక్కువ తక్కువ? ప్రజలు విజ్ఞతకే వదిలేద్దాం. ఎవరు చూసుకున్నా తేలతా ఈ లెక్కలు. ఇవన్నీ తీసి పక్కన పెట్టి షర్మిల గారు వచ్చి మళ్ళీ 10,00,000 కోట్లు అంటారు. పురంధరేశ్వరు అదే మాట, ఈమె అదే మాట, TV5లో సాంబశివరావు అదే మాట, ఈనాడు 86 ఏళ్ల పెద్ద మనిషి ఆయన అదే మాట, రాధాకృష్ణ అదే మాట, వెంకటకృష్ణ అదే మాట, వీళ్ళందరూ అదే మాట మాట్లాడతారు. ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. నిర్మలా సీతారామన్ గారు 4,42,042,000 కోట్లు అప్పని చెప్పింది, ఈమె 10,00,000 కోట్లు అప్పంటుంది. కేసు పెట్టి ఆమె కదా, కేసు పెడితే సత్యనారాయణ సమాధానం చెప్పాలిగా. నువ్వు కరెక్టా ఆమె కరెక్టా తేలిపోద్దిగా ప్రజలకి. చెయ్యా పని, చెప్పే అన్ని అబద్ధాలు. వాళ్ళు ఏం చెప్పిందో ఏమో లేదు, ఏం చెప్పింది కొత్తదనం అంటే ఏం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పని చేస్తుంది చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. తెలంగాణలో పెట్టినప్పుడే బుద్ధి తక్కువ పని, సరే పోయింది ఏదో కుదరలేదు కాబట్టి విత్డ్రా చేసుకుని బాగానే ఉంది. ఊరుకున్నా ఊరుకోకుండా తెలియమండి కాంగ్రెస్ లో జాయిన్ కాస్తానండవి అని చెప్పు. కాంగ్రెస్ నుంచి విభేదించే వైఎస్ఆర్ చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు అంత చేత సహాయం చేసావు, తిరిగావు, సంఘ సమాచారం చేసావు. తగాదు నీకు ఆయనకి ఎక్కడ వచ్చింది? మా అన్న నాకు రాజ్యసభ సీట్ ఇస్తే బాగుండు అని చెప్పి అనుకుంది. అమ్మ నాన్నగారి పాలసీ అది కాదు, ఫ్యామిలీలో ఒక్కళ్ళే అన్నారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను ఇండైరెక్ట్గా చెప్పుకుంటాడు. డైరెక్ట్గానే కలిసినప్పుడే చెప్పుకుంటాడు. అదొక్కటి తప్ప ఇంకేం వేరే రీజన్ ఉండదు. ఆస్తిపాస్తులు అంటారా, వాళ్ళు ఇద్దరు మంది డిసైడ్ చేసుకుంటారు. విజయం గారు ఉన్నారు కాబట్టి 10 రూపాయలు ఇటు 10 రూపాయలు అటు డిసైడ్ చేస్తుంది. ఏముంది ఇష్యూ.